విజువల్స్ కూడా ఉన్నాయి. 100కు 100% మీరు ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. రేపు 16వ తారీఖు కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే తెలుగుదేశం పార్టీ జెండా ఈ తూర్పు రాయలసీమ పరిధిలో ఎగరకపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మీడియా ముఖంగా కూడా నేను చెప్పడం జరిగింది. మళ్ళీ గెలిచి వచ్చి ఇక్కడ మళ్ళీ మీడియా ముఖంగా మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది. 100% ఈ రోజు గెలిచి అద్భుతమైన మెజారిటీతో గెలిచి ఈ రోజు తిరుపతిలో ర్యాలీ కూడా చేయడం జరిగింది. నా ఈ విజయాన్ని నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకుడు, యువకళం ద్వారా ఈ రోజు యువకులను చైతన్యపరుస్తున్న మా నాయకుడు నారా లోకేష్ గారికి నేను అంకితం ఇస్తున్నానని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అట్లాగే శ్రీకాంత్, అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అంటే దాదాపుగా ఒక 15 రోజుల నుంచి, అంటే 6 నెలల నుంచి ఉంది కానీ 15 రోజుల నుంచి వెరీ సీరియస్గా తీసుకోవటం, ప్రతి రివ్యూ చేయటం, ఎలక్షన్లో ముందు రోజు అయితే 5:30కే నిద్రలేపి రివ్యూలు పెట్టడం, అంటే ఒక స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది అంటున్నారు. ఎందుకంటే అధికార పార్టీ అందరూ ఎమ్మెల్యేలు వారే, ఎంపీలు వారే, అధికారం వారిదే. మీరు చెప్పినట్టు బ్లేడ్ బ్యాచీలో లేకపోతే ఇంకో థర్డ్ బ్యాచీలో ఇంకో కత్తెర బ్యాచీలో ఇంకో బ్యాచీలో ఏమి ఉంటుంటాయి. మరి అలాంటి సందర్భంలో ఎలాగా అంటే ఇది జనరల్గా పట్టభద్రులు ఓటు వేసేటప్పటికి కూడా కానీ ఒక భయం ఉంటుంది, కానీ దాన్ని కూడా వ్యూహాత్మకంగా సైలెంట్గా ఓటింగ్ జరిగింది ఎలా? మీకు ఇక్కడ నిజంగా ఒక నాయకుడి నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను 2009 నుంచి చూస్తా ఉన్నాను, అంటే దగ్గరగా టిఎస్ఎన్వి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఇన్స్పిరేషన్ ఆయన, ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో నిజంగా ఒక 15 రోజుల పాటు ఒక మునిలాగా, ఒక ఋషిలాగా ఒక యుద్ధం చేసినట్లు వార్ రూమ్ అనే ఒకటి క్రియేట్ చేసి అందరినీ దాంట్లో కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మమ్మల్ని ఫాలో అప్ చేయటం, లోకల్ క్యాంపెయిన్ దగ్గర నుంచి అబ్జర్వర్స్ ఫాలో అప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా ఆయన ఫాలో అప్ చేసి క్యాడర్ లో ఒక మూమెంటం అనేది తెలుసుకొచ్చాడు. ఆ ఎలక్షన్ సీరియస్నెస్, ప్రతి ఒక్క చిన్నదానికి కూడా రెస్పాండ్ అవటం, ఆ ఫాలో అప్ దెబ్బకి క్యాడర్ మొత్తం ఒకసారి ఆల్రెడీ క్యాడర్ కసితో ఉన్నారు మా నాయకులు, ఇన్ఛార్జ్లు కూడా ఈ సీరియస్నెస్ ఇంపార్టెన్స్ అనేది ఇంకా సీరియస్ గా తీసుకొని పనిచేయటం జరిగింది. ఒక్కసారి ఒక వేవ్ లాగా అందరు ఫీల్డ్ లో దిగటం, ఓటర్ని కలిసి ఓటాడగటం, దానివల్ల ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను కూడా వాళ్ళందరినీ వివరించడం, అప్పటికే ఈ చదువు నేను 6 నెలలుగా తిరుగుతున్నాను, ఈ విద్యావంతులందరూ కూడా ఒక ఒక మూడ్ చేంజ్ అనేది కనపడతా ఉంది, ఈ క్యాంపెయినింగ్ ఈ మూమెంట్ ద్వారా ఇంకా అగ్రెసివ్ గా ఓటింగ్ రావటం జరిగింది. రైట్, ఓకే శ్రీకాంత్ ఒకసారి లైన్ లో ఉండండి. అట్లాగే మరొక ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిచినట్టు